రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో మరోమారు ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇల్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని సోమాజిగూడ మంచిర్యాలలోని ఆయన నివాసాల్లో అధికారులు తనిఖీలు జరిపారు. బేగంపేటలోని వివేక్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. అయితే సోమాజిగూడలోని వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు 4.5 గంటల పాటు సోదాలు నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలపై ఐటీ సోదాలను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ తనిఖీలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇండ్లపై ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతుందని స్పష్టమైందని, ఆ సునామీని ఆపడానికి చేసిన కుతంత్రమే ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.